మాజీ మంత్రి ఈటలను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపించలేదని, తనకు తానుగానే బయటకు వెళ్లిపోయాడన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నా బీజేపీలోకి వెళ్లాడన్నారు. టీఆర్ఎస్లో ఉన్నత పదవులు అనుభవించి అవకాశం చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్పై పార్టీ అధినాయకత్వంపై వ్యాఖ్యలు చేస్తారన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ చూసి చూడనట్టుగా వ్యవహరించారన్నారు. ఈటల బీజేపీలోకి వెళ్ళింది ఆత్మగౌరవం కోసమో ప్రజల అభివృద్ధి కోసమో కాదని, తన ఆస్తుల పరిరక్షణ కోసమే అన్నారు. అలాంటి ఈటల పట్ల హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జంబికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. జంబికుంటలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రజక నాయని బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరై హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. రజకులు నాయి బ్రాహ్మణుల సమస్యలు అడిగి తెలుసుకుని తెలంగాణ ప్రభుత్వం వారి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ ఇంట్లో కార్యం జరిగినా ముందుండి సేవలు అందించేవారు రజకులు నాయి బ్రాహ్మణులే అన్నారు. అలాంటి వారికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అన్నారు. వీరు ఎస్సీల తర్వాత దయనీయ పరిస్థితిలో ఉన్నారని, వారి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం వారికి 250 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందిస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరతామన్నారు. 57 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తున్నామన్న మంత్రి కొప్పుల నెల రోజుల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వనున్నామన్నారు. రజకుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజకుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నికలు ఉన్నాయి కదా అని చేయటం లేదని, పథకాలు కొనసాగడం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అన్న కొప్పుల సంక్షేమ పథకాలు ఆకుండా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధిలో వెనుకబడ్డ జంబికుంట అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. మధ్యంతరంగా హుజూరాబాద్ ఎన్నికలు ఎందుకు వస్తున్నాయో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈటల రాజేందర్ను ఎవ్వరూ పార్టీ నుంచి వెళ్లగొట్టలేదని, తనకు తానుగా పార్టీని వీడారన్నారు. టీఆర్ఎస్ను వీడిన ఈటలు తన స్వార్థం కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీలోకి వెళ్లారన్నారు. స్వయం పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతుంటే అలాంటి సీఎంతో గత 5 ఏళ్లుగా సఖ్యత లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. దేశంలో బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, త్వరలో ఆ పార్టీ కనిపించకుండా పోతుందన్నారు. మతాల పేరుతో రెచ్చగొట్టి ఓట్లు పొందే పార్టీ బీజేపీ అని, వ్యక్తి కోసం ఓట్లు వెయ్యొద్దని, సంక్షేమానికి ఓటు వెయ్యాలన్నారు. మరి ఆయనకైనా క్రియేట్ చేసుకునేటువంటిది, దాని తర్వాత బీజేపీ పార్టీలో చేరడం, బీజేపీ పార్టీ నిజంగానే చేరడం కూడా అది ఎవరికి ఇష్టమైనటువంటి విషయం కాదు. లేదా దేశం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఏ విషయంలో కూడా ఎవరికి కూడా ఆ సంతృప్తికరమైన పరిపాలన ఏంటంటే అందించలేదు. రైతులక, మీ నాయకులు అంటే బీసీలక, ఎస్సీలక, ఎస్టీలక, ఓ వర్గానికి ఏం చేసినటువంటి ఒక్క స్కీమ్ కూడా లేదు. మనం చెప్పుకుందామంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ద్వారా 100 స్కీములు ఉన్నాయి. మనకు కొన్ని కొద్దిలేమో అసలు కొన్ని కొన్ని ఏమన్నంటే కళ్యాణ లక్ష్మి చెప్తాం, రైతు మంది చెప్తాం, రైతు చెప్తాం, కానీ 360 స్కీములు మనకు గుర్తుకోలేవు. అన్ని స్కీములు అమలైపోతాయి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా ఒక స్కీమ్ లేదు. మాకు రైతు బంధం అనేటువంటిది దేశం మొత్తం ఆలోచించేటువంటి స్కీమ్స్ ఉన్నటువంటి, అదేవిధంగా ఎన్నో మరి విషయాలలో ఈ రాష్ట్రంలో మనం గణనీయమైనటువంటి ప్రగతిని సాధించుకుంటున్నాం. అవి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పు కావచ్చు, ఇలా విపరీతమైన పంటలు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ అంటే ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి సస్యశామలం చేసినటువంటి కేసీఆర్ గారు, ఇవన్నీ తెలంగాణ రావడం వల్ల ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల, ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కావడం వల్ల పేదల కష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఏ సందర్భంలో వాళ్ళు ఎట్లా బాధపడతారు అనేటువంటి విషయాలు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి వీటన్నిటి కూడా పరిష్కారం చేసినటువంటి మరి మన నాయకులు